रोजु प्रशांतंगा उन्नटुवंटि आंध्रप्रदेश लो एदो जरिगिपोतुंदि इक्कड शांति भद्रतलु लेवु ई भारतदेशानिकि गंगाई इटुवंटि मार्गद्रव्यालनि జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లో కల్పించాలి. రాజకీయంగా జగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని పనికి మాలినటువంటి కొడుకుని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో గంగా సప్లై అవుతంది. ఇక్కడ తాడేపల్లికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వాటిని ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడంతా వాగుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వెదవులు, దానికి పోలీస్ వ్యవస్థ మీరు చెప్పేటువంటి కారణాలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మాకు ఇవ్వమని చెప్పి ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని మార్గద్రవ్యాలకు కేంద్రం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి మాకు సమాచారం తెలపమంటే దానికి నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు సారథ్యంలో వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించని, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి పెయిడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జీతాలకి పనిచేస్తూ ప్రెస్ మీట్లు పెడతామో వాళ్ళ పని, ఈ చంద్రబాబు నాయుడు రాసిచ్చినటువంటి స్క్రిప్టుల్ని చదువుతూ ముఖ్యమంత్రిని మమ్మల్ని దూషించి జీతం మీద బతకయ్యేటువంటి కొంతమంది వెదవలను తీసుకొచ్చి నిన్న పొద్దున రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు. నిన్న సాయంత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఏదైతే జరుగుతుందని చెప్పి ఊహించాడో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు. మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడు ఒక చీటరు, ఒక 420 గాడు, ఒక వెన్నుపోటుదారుడు, రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైశ్రీ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారోనని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెదవులకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెదవులు ఉన్నారు ఈ మీడియాలో. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది, ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు, ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది, ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి తాగుబోతులని చెప్పి పనికిరానటువంటి చౌట దద్దమ్మలని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడి లాంటి వెదవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా
రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పరికరైనటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ట దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి 2020 అని ఈ 420 గాడు రాజశేఖర్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాకి ప్రయత్నం చేసి రెండు సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు సెక్రటరీకి రాలా ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎవడో పరిటాల రవి చనిపోతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చంపాడని ఎక్కడో హైదరాబాద్లో షూట్ కేస్ బాంబు ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారు నూనూక మీసాలు వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు ఏమి చేసినా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తా అంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికిమాలినటువంటి వేదవులను పెట్టి ప్రెస్ మీటులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకుని సిగ్గు లేకుండా